ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి మార్క్ రాజకీయం స్టార్ట్ అయిందా? మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో సీఎం జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? సీఎం ట్రాప్లో పడ్డందుకే ఎమ్మెల్యే వైసీపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారా? విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ను ప్రకటించడం సీఎం జగన్ మైలవరం సీటు మాత్రం పెండింగ్లో పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఆయన క్షేత్రస్థాయిలో నియోజకవర్గ సమీక్ష చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకున్న బలాలు బలహీనతలపై నియోజకవర్గ కీలక నేతలతో సీఎం చర్చిస్తున్నారు. నియోజకవర్గ సమీక్షలో భాగంగా సీఎం జగన్ విజయవాడ తూర్పు నేతలతో సమావేశం నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కార్యకర్తలతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనే అంశంపై నేతలకు క్లారిటీ ఇచ్చారు. విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పోటీ చేస్తారని, ప్రతి ఒక్కరూ అవినాష్కు సహకరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కార్యకర్తలకు సూచించారు. పార్టీలోకి అవినాష్ రాకతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని సీఎం జగన్ అన్నారు. విభేదాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని అన్నారు. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్, అందుకనే 175కి 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. ఎందుకంటే ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడి దయవల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా, డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెడదాం, పక్కన పెట్టి అందరం కూడా ఒకటవుదాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88% ఇళ్లకు మంచి చేశామని సీఎం అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పాలని సీఎం నియోజకవర్గ నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోందని ఆయన అన్నారు. కుప్పం లాంటి చోట్ల మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇలా అన్ని 80% పైగా క్లీన్ స్వీప్ చేశామని, విజయవాడ ఈస్ట్లో కూడా 21 వార్డులకు 14 చోట్ల గెలిచామని సీఎం గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట కూడా అధిక స్థానాలు రావడం మార్పుకు సంకేతమని సీఎం అన్నారు. 2024 ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీని గెలిపిస్తామని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం ఇచ్చిన భరోసా అండకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లలో అన్ని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎప్పుడు కూడా జరగల. ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదే విధంగా తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి చేసుకోవటం, 2వ దశ రిటైనింగ్ వాల్ దగ్గర ఆ ఒక పనులు ప్రారంభిస్తాం ఈయన హయాంలో జరగటం, ప్రతి నాయకులు కార్యకర్త గారు ఆయన దగ్గరకు వచ్చి మా నియోజకవర్గంలో ఇదివరకు ఆ కష్టాలు ఉండే, కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఆ కష్టాలు అన్ని గారు తీరిపోయాయని చెప్పిన ఎంతో సంతోషంగా ప్రజల ఒక గళాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 50 మందితో కాదు, 60 మందితో కాదు, 280,000 మంది తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికతో ఆయన మాట్లాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని ఆయన చెప్పడం గారు జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తూ నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో అత్యంత కీలక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో చేరారు. ఇటీవల కాలంలో చేరిన అవినాష్కు సైతం సీటు ఖరారు చేసిన సీఎం జగన్ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మైలవరం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సైతం సీఎం జగన్ 2024 ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన వర్గం ఆందోళనలో ఉంది. వైసీపీలో టికెట్ దక్కదనే అనుమానంతోనే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది.